నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను. మురమరాలు అండి, మురమరాలతో మిక్చర్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకోవాలి, తాలింపుకు ఆవాలు, పల్లీలు, పుట్నాలు, కొంచెం వచ్చేసి కరివేపాకు, జీలకర్ర, తగినంత సాల్ట్, కొన్ని వెల్లుల్లి, షుగర్ వచ్చేసి కొద్దిగా టేస్ట్కు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, వచ్చేసి కొంచెము పసుపు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది, పిల్లలకు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పెట్టుకోవచ్చు ఈ బరుగులు, ఈ మరమరాల మిక్చరు. కొన్ని ప్రాంతాలలో వీటిని బరుగులు అని కూడా అంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ హీట్ అవ్వాలండి కొంచెము. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం పల్లీలు, పుట్నాలు, కొంచెము వెల్లుల్లి, కచ్చా పచ్చి దంచి వేసుకోవాలి. కొద్దిగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనీ 9 ఛానల్. నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో మురమరాలు వేసుకోవాలి. 5 మినిట్స్లో అయిపోతుందండి, చాలా త్వరగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది. మొత్తము కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలి. మొత్తం రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో కూడా తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మురమురాల మిక్సరు. షుగర్ ఎందుకు వేసుకుంటామని టేస్ట్ వస్తుందండి బాగా. ఎంతో టేస్టీగా ఉండే మురమురాల మిక్చర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పిల్లలకి ఇస్తే. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మనీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు చేసి పెడతానండి. ధన్యవాదాలు.